కలర్ సోతి అచ్చమైన తెలుగింటి హీరోయిన్ రీసెంట్ గా యంగ్ డైనమిక్ హీరో నవీన్ చంద్ర కలర్ సోతి కలిసి నటించిన చిత్రం మంత్ ఆఫ్ మధు ఈ చిత్రానికి శ్రీకాంత్ దర్శకత్వం వహించారు ఇప్పటికే ఈ చిత్రం రిలీజ్ కాగా ఏదో పర్వాలేదనిపించుకుంది గతంలో వీళ్లిద్దరూ త్రిపుర సినిమాలో కలిసి నటించారు మరోసారి వెండితెరపై జంటగా ప్రేక్షకుల్ని అలరించడానికి వచ్చారు కలర్స్ అనే ప్రోగ్రామ్ ద్వారా యాక్టర్ గా పరిచయమైన కలర్ స్వాతి మొదట్లో టీవీ యాంకర్ గా కెరియర్ ని మొదలు పెట్టారు తరువాత ఆ ప్రోగ్రాం పేరే తన స్క్రీన్ నేమ్ గా కలర్ స్వాతిగా పాపులర్ అయ్యారు ఈ షో ద్వారా ఆమెకొచ్చిన క్రేజ్ కారణంగా సినిమాల్లో కూడా హీరోయిన్ గా నటించారు అలా చిన్న చిన్న పాత్రలతో ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్న కలర్ స్వాతి తమిళంలో తెరకెక్కిన సుబ్రహ్మణ్యం అనే సినిమాలో హీరోయిన్ గా పరిచయమయ్యారు తమిళ ఇండస్ట్రీ కి ఈ చిత్రం భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో అప్పటి నుంచి ఈమెకు అవకాశాలు క్యూ కట్టాయి అలా సురేష్ ప్రొడక్షన్స్ నేచురల్ స్టార్ నానిస్ తో ఇండస్ట్రీ కి హీరోగా పరిచయం చేసిన ఆష్టా చంబా అనే మూవీతో హీరోయిన్ గా నటించారు కలర్ స్వాతి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయి అప్పటి నుంచి తెలుగులో విపరీతమైన అవకాశాలు వచ్చాయి కలర్ స్వాతి ఆ తర్వాత హీరో నిఖిల్ తో చేసిన కార్తికేయ స్వామి రారా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి ఈ రెండు సినిమాలతో హీరోయిన్ గా తన స్థాయి మరింత పెరిగిపోయింది అలా కెరియర్ వేరే లెవెల్ కి వెళ్తున్న సమయంలో వికాస్ వాసు అనే మలయాళీ పైలట్ తో మ్యారేజ్ చేసుకున్నారు అప్పటి నుంచి సినిమాలకి దూరం అయ్యారు స్వాతి అయితే రీసెంట్ గా ఆమె నటించిన మంతా మధు మూవీ ప్రెస్ మీట్ లో మీ భర్తతో మీరు డివోర్స్ తీసుకున్నారు కదా అని ప్రెస్ మీట్ అడగ్గా ఆమె అది నా పర్సనల్ లైఫ్ దాని గురించి ఎవరికి చెప్పనంటూ కొట్టిపారేసి